శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్కులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు గ్యారెంటీ చంద్రుని గురుత్వాకర్షణ శక్తిలోకి చంద్రయాన్ త్రీ విజయవంతంగా ప్రవేశించింది చంద్ర కక్షలోకి వెళ్లిన చంద్రయాన్ ఇప్పుడు చంద్రుని చుట్టూ తిరుగుతోంది ఈసారి అనుకున్న ప్రకారం అంతా ఇప్పటి వరకు సవ్యంగానే సాగింది అయితే ఇప్పుడు ఇక్కడ ఏ టెక్నాలజీని యూజ్ చేశారు అనే ప్రశ్న తలెత్తుతుంది చంద్రుని గురుత్వాకర్షణ శక్తి లోపల దాని గురుత్వాకర్షణ శక్తి క్షేత్రంలోకి దేని సాయంతో వెళ్ళింది అది ఎలా జరిగింది అలా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి చంద్రయాన్ త్రీని చంద్రుని గ్రావిటేషనల్ ఫోర్స్ లోకి పంపించకపోతే ఏమవుతుంది ఈ విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రయాన్ ఇప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రంలోకి వెళ్లిపోయింది చంద్రుడు నలభై వేల కిలోమీటర్ల వరకు తన ప్రభావాన్ని చూపిస్తాడు ఇప్పుడు చంద్రయాన్ నలభై వేల కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయింది దాంతో ఈ క్షేత్రం లోపల సున్నా నుండి నలభై వేల కిలోమీటర్ల పరిధిలో ఏది వచ్చినా చంద్రుడు దానిని తన గురుత్వాకర్షణతో తనలోకి ఆకర్షిస్తాడు దాంతో ఇప్పుడు చంద్రయాన్ త్రీ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో ఉన్న వేగం చాలా తగ్గింది అలా వేగం తగ్గినప్పుడే చంద్రుని గురుత్వాకర్షణ లోపలికి చంద్రయాన్ వెళ్లగలుగుతుంది ఇస్రో ముందు అలాగే చంద్రయాన్ త్రీ ముందు కూడా చాలా సవాళ్లున్నాయి ఇస్రో శాస్త్రవేత్తలు తమ రాకెట్లను పరీక్షించి విజయం సాధించారు అయితే వారు భూ వాతావరణంలో వాటిని టెస్ట్ చేశారు అంటే దాదాపు గరిష్ట పరీక్ష భూ వాతావరణంలో జరుగుతుంది అలాగే ఏదైనా అంతరిక్ష సంస్థ ద్వారా అయినా వాళ్లు నిరంతరం రాకెట్లను పేలుస్తూ పరీక్షిస్తూనే ఉంటారు అంతరిక్షంలోకి వెళ్లాక గురుత్వాకర్షణ ఎలా ఉంటుంది అనే విధంగా ఎన్నో పరీక్షలు చేస్తారు ఎందుకంటే వాటి నాలెడ్జ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది అందులో భాగంగానే డేటా భౌతిక శాస్త్రం యొక్క అవగాహన సరిగ్గా నూట ఒక్క శాతం సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరిస్తుంది ముందు భూ వాతావరణంలో రాకెట్స్ ని తయారు చేస్తారు భూ గురుత్వాకర్షణ శక్తి ప్రకారం రాకెట్ ని తయారు చేశాక చంద్రుని గురుత్వాకర్షణలోకి పంపాలంటే వాహనం ఆ సమయంలో ఎంత వేగంతో వెళ్లాలి అనేది పరీక్ష చేస్తారు అలాగే వేగం చాలా ఎక్కువైందంటే మాత్రం కొంచెం స్పీడ్ తగ్గిస్తారు వేగం తక్కువగా ఉంటే అది నెమ్మదిగా చంద్రుని వైపుకు వెళ్తూనే క్రాష్ అయ్యే అవకాశం ఉంది అంటే రాకెట్ వేగం మరీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా క్రాష్ అనేది అయిపోతుంది ఆ టైంలో ఇస్రో బృందం ని నిశ్చితంగా గమనిస్తూ ట్రాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుండి కమాండ్లు పంపే ప్రొజెక్టర్ గది ఉంటుంది అందులో నుంచి ఇస్రో బృందం దానికి ఇండికేషన్స్ పంపిస్తూ ఉంటారు ఇంతకుముందు చంద్రయాన్ వన్ టూలో చంద్రయాన్ని చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చంద్రయాన్ త్రీ విషయంలో బాగా పనికొచ్చింది ఇక్కడ కొంచెం వేగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది దీన్నే రిటార్డేషన్ ఫేజ్ అంటారు ఒకప్పుడు దాని వేగాన్ని ఎంతగానో పెంచి గంటకు నలభై వేల కిలోమీటర్ల వేగంతో కక్ష్యలోకి పంపించాల్సి వస్తుంది ఇక ఇక్కడకు చేరుకున్న తర్వాత చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రంలోకి పంపడానికి దాని వేగాన్ని గంటకు ఏడు వేల నుండి మూడు వేల కిలోమీటర్లకు పెంచాలి ఇప్పుడు అలా వేగాన్ని పెంచి సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ని చంద్రుడి దగ్గరకు పంపించారు ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ లోకి చంద్రయాన్ త్రీ విజయవంతంగా ప్రవేశించింది ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అంటే ఈ మొత్తాన్ని క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే చంద్రయాన్ త్రీ భూమి నుండి చంద్రుని కక్షలోకి పంపించినప్పుడు దాని వేగాన్ని రెట్టింపు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుని కక్ష్యలో చంద్రయాన్ చేరుకున్నాక ఇస్రో శాస్త్రవేత్తలు అప్పుడు దాని వేగాన్ని కొద్దిగా తగ్గించారు ఎందుకంటే అది చంద్రునికి చేరువయ్యే సమయానికి దాని మొదటి కక్ష్యలో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి సున్నాగా ఉంటుంది చంద్రుడు కూడా సున్నా దగ్గరే ఉంటాడు ప్రస్తుతం చంద్రయాన్ త్రీ గంటకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు వెళుతుంది చంద్రయాన్ చంద్రుడికి అత్యంత దూరంలో ఉన్న కక్ష్యలో పద్దెనిమిది వేల కిలోమీటర్ల నుంచి ఇరవై వేల కిలోమీటర్ల వరకు చేరుతుందని అంచనా మరియు సమీప పాయింట్ నూట ఇరవై కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది అక్కడి నుంచి చంద్రుడి కక్షలో జరిగే ప్రతి విప్లవం దూరాన్ని నాలుగు వేల కిలోమీటర్ల నుంచి ఐదు వేల కిలోమీటర్లకు తగ్గిస్తుంది చంద్రయాన్ త్రీ యొక్క వంద కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశించే ముందు దూరాన్ని వెయ్యి కిలోమీటర్లు తగ్గిస్తుందన్నమాట ఇక చంద్రుడిని చూశాక దానికి గురుత్వాకర్షణ ఉందా అని అనిపిస్తోంది కదా అవును విశ్వంలో ఉన్న దేనికైనా దాని లోపల గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది అది ఇతర వస్తువులను దాని కేంద్రంలోకి అంటే తన దగ్గరకు ఆకర్షించి తన వైపుకు లాగేసుకుంటుంది చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఆరు రెట్లు ఎక్కువ మనం ఇప్పుడు భూమి మీద నిలబడ్డామంటే దానికి కారణం భూ గురుత్వాకర్షణ శక్తి చంద్రుడిపైకి వెళ్లి నిలబడితే చంద్రుడి బరువు తక్కువ కాబట్టి ఆ తక్కువ శక్తితోనే మనల్ని తన వైపుకు లాగేసుకుంటాడు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తక్కువ కాబట్టి అక్కడికి వెళ్లేసరికి మన బరువు ఒక్కసారిగా మారిపోతుంది మన దగ్గర వంద కిలోల బరువు ఉన్న వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్లిన తర్వాత అతను ఇరవై కిలోల తడు లేదా అంతకంటే తక్కువగా కూడా అయిపోతాడు ఇది ఆరు రెట్లు తగ్గుతుంది కాబట్టి అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవడం గురుత్వాకర్షణ శక్తిని అర్థం చేసుకోవడం అందులో అంతరిక్ష నౌకను ఇంటర్ఫేస్ చేయడం అంటే చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టడం చాలా కష్టమైన పని కానీ ఇస్రో శాస్త్రవేత్తలు దానిని విజయవంతంగా చేసి చూపించారు ఇప్పుడు చంద్రయాన్ నాలుగు రౌండ్లు వేస్తుంది అలా నాలుగో రౌండ్లో అంటే ఆగస్టు పదిహేను నుండి పదిహేడో తేదీ మధ్య ఇది రెండు వేల రెండు వందల కిలోమీటర్లుగా ఉంటుంది చంద్రుని ఉపరితలం నుండి వంద కిలోమీటర్ల ఎత్తులో చంద్ర విక్రమ్ ల్యాండర్ ను చంద్రయాన్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి పంపించి ఆ తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై తేదీల మధ్యలో దాన్ని డి ఆర్బిట్ కానీ డి బూస్ట్ కానీ చేసేస్తారు డి ఆర్బిట్ అంటే దానిని కక్ష నుంచి తొలగించడం కక్ష నుండి తొలగించి ఉపరితలంపై దింపడం డి బూస్ట్ అంటే దాని వేగాన్ని తగ్గించడం అలా చంద్రయాన్ త్రీ ల్యాండర్ కూడా ఆకర్షించబడుతుంది ఇక ఈ సమయంలో ఇస్రో ముందుగా చంద్రయాన్ త్రీని నిర్దిష్ట కోణంలో తీసుకొచ్చి నెమ్మదిగా విడదీయాల్సి ఉంటుంది ఇది చాలా టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు చంద్రుని ఉపరితలంపైకి వెళ్లాక రాకెట్ నుండి రెట్రో ఇంజన్ ని ఫైర్ చేస్తుంది అది కింద పడేటప్పుడు ఎదురుగా ఒక శక్తిని ఉత్పత్తి చేస్తుంది దాని కారణంగా దాని వేగం క్రమంగా తగ్గుతుంది విక్రమ్ ల్యాండర్ లోపల ఇన్స్టాల్ చేయబడిన వీడియో కెమెరా ఏ ప్రాంతంలో ల్యాండ్ కాబోతోందో అక్కడ స్కాన్ చేస్తుంది ఎందుకంటే అసలే దక్షిణ ధ్రువం అక్కడ నేలని ఈ స్కానర్లు పరీక్షిస్తాయి చంద్రుని దక్షిణ ధ్రువం చాలా కాలం పాటు చీకటిగా ఉంటుంది అక్కడ చాలా ప్రదేశాలు ఉన్నా కూడా సూర్యుడు కిరణాలు మాత్రం అక్కడికి ప్రసరించవు పగలు ఉన్నప్పుడే అంటే లూనార్ డేలోనే చంద్రయాన్ని ఆ ధృవం మీదకు పంపే ప్రయత్నం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడం వీడియోలను అక్కడి నుంచి వచ్చే ఛాయాచిత్రాలను ఆన్ బోర్డు కంప్యూటర్లు విశ్లేషిస్తాయి ఇక్కడ ఏ ప్రాంతంలో ఎగుడు దిగుళ్లున్నాయి ఎక్కడ గుంతలున్నాయి ఎక్కడ దుమ్ము ధూళి ఎక్కువగా ఉంది అనే వాటిని ఇక్కడ ఆన్ బోర్డ్ సిస్టమ్ లో గుర్తించాక దానికి అనుగుణంగా పంపించే ఇన్స్ట్రక్షన్స్ ని రోవర్ ఫాలో అవుతుంది కొన్ని సందర్భాల్లో అదే దాని సొంత నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్న టెక్నాలజీ ఉంది కాబట్టి అది అలాగే చేస్తుంది ఇస్రో కమాండ్ సెంటర్ నుండి మిషన్ ఆపరేషన్ అంటూ ఏమీ చేయరు వాళ్లు సెంటర్లో కూర్చుని జస్ట్ వాచ్ చేస్తూ ఉంటారు అసలు చంద్రయాత్రి ఏం చేస్తోంది అని చూస్తారు ఖచ్చితమైన స్థలాన్ని ఎంచుకున్నాక ల్యాండర్ నెమ్మదిగా చంద్రుడి మీదకు దిగుతుంది తగిన స్థలాన్ని స్కాన్ చేసుకునే టైంలో అది ఇంకా కక్షలోనే తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మెల్లగా దిగుతుంది అయితే దీన్ని శ్రీహరికోట నుంచి ప్రారంభించినప్పుడు స్లింగ్ షాట్ పద్ధతి ద్వారా దాని స్పీడ్ మళ్లీ మళ్లీ పెంచుతూ వచ్చారు అటువంటి పరిస్థితిలో తక్కువ ఇంధనాన్ని కాల్చితే సరిపోతుంది అంతేకాదు దాని కారణంగా ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది చూసారా చంద్రయాన్ మరో అడుగు ముందుకు వేసింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి